ఏ ఆకాంక్షల కోసమైతే మనం పోరాటం చేసి తెలంగాణని ఏర్పాటు చేసుకున్నామో ఈరోజు ఆ లక్ష్యాలకు విరుద్ధంగా ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో పాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతం పైనటువంటి వివక్ష కానీ తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యం కానీ తెలంగాణ ప్రాంతాలకు ప్రాంతాల అభివృద్ధి పట్ల వివక్ష నిర్లక్ష్యము నీళ్లు నిధులు నియమాకల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం నిర్మాణం అయ్యింది. ఎంతోమంది ఉద్యమకారులు ఎంతోమంది విద్యార్థులు మరి ఈరోజు ప్రాణాలు అర్పించి ఎంతోమంది అమరులైనటువంటి నేపథ్యంలో వారి అందరి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఈరోజు కేసీఆర్ పక్కన లేరు. తెలంగాణ ఏదైతే ద్రోహులుగా చిత్రీకరించినటువంటి వారు ఉన్నారో ద్రోహులుగా ముద్రపడినటువంటి వారు ఆ రోజు పిలువబడినారో వాళ్ళు ఈరోజు కేసీఆర్ పక్కన మంత్రివర్గంలో ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో ఉండి పోరాటం చేసి తెలంగాణ కోసం అహర్నిశలు అన్ని రకాల్లో కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు కేసీఆర్ పక్కన ఉన్నారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కేవలం కేసీఆర్ కుటుంబం కోసం అనేటటువంటి ఒక నేపథ్యంలో ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం కేవలం ఓట్ల రాజకీయాన్ని ముందు పెట్టుకునే తప్ప ఓట్ల కోసమే అధికారం కోసమే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం కానీ విద్యార్థుల సంక్షేమే కానీ అభివృద్ధే కానీ అదేవిధంగా నిరుద్యోగుల యొక్క సంక్షేమమే కానీ ఉద్యోగాల కోసం ఆ రోజు నిరుద్యోగులు పోరాటం చేసి రోడ్లెక్కి ఎంతోమంది తమ ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాలు ఉన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తులు బాగుండేటటువంటి ఆలోచనతోన ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కేసీఆర్ పక్కన ఎవరు లేరు. కేవలం వాళ్ళ కుటుంబం తప్ప ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని నోటితో చెప్పలేనటువంటి మాటలతో బూతులు తిట్టే కూడా ఆ రోజు మాట్లాడినటువంటి తెలంగాణ ద్రోహులు పక్కన పెట్టుకొని వాళ్ళని మంత్రులుగా ఊరేగించుకుంటూ కొంచెమైనా కేసీఆర్ గారికి సిగ్గనిపిస్తలేదా? ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ పోరాటం చేసినటువంటి వాళ్ళను కక్ష సాధింపులు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన అందిస్తున్నారంటే ఎందుకోసం తెలంగాణ వచ్చిందనేటటువంటి బాధపడేటటువంటి సమయం ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు ఇందుకోసమైనా అని మీ తెలంగాణ కోసం పోరాడిందని ఈరోజు ప్రతి ఒక్కరిగా మదనపడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య యొక్క పాలన రావాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు పాలన జరగాలి. తెలంగాణ ప్రజల కలలు నిజం కావాలంటే మరి భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మద్దతు ఇచ్చి వచ్చే భవిష్యత్తు కాలంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీ పార్టీని గెలిపించి తెలంగాణను మనం ఆకాంక్షించిన తెలంగాణను మనం కోరుకున్న తెలంగాణను మనం పాలించుకునే విధంగా మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అమరుల స్థూపం గురించి ముఖ్యమంత్రి గారు నాకు చాలా పెట్టు ప్రాజెక్టు దానికి 80 కోట్లు కేటాయిస్తున్నా అని చెప్పి 2018లో ప్రారంభం చేసిన నేటికి అమరుల స్థూపం పూర్తి కాలే దాన్ని 100 కోట్లకు మళ్ళీ వేయించింది కాంట్రాక్టులను తీసుకొచ్చి అక్కడ బయట పడిన కాంట్రాక్టులను తెచ్చి నిర్మాణం యొక్క డిజైన్లేమో మన తెలంగాణ వాళ్ళు చేస్తే కాంట్రాక్టర్లేమో బయట ప్రాంతం వాళ్ళు ఈరోజు వాళ్ళ సొంత లాభాల కోసం వేరే కాంట్రాక్టుల యొక్క కాంట్రాక్టులకు అప్పగించి వేల వేల కోట్ల లబ్ధి చేకూర్చే విధంగా వారిని నియమించుకొని కానీ అమరుల స్థూపం తెలంగాణ త్యాగమూర్తుల స్థూపాన్ని మటుకు నేటికి మర్చినటువంటి కేసీఆర్కు మరి ఒకసారి హోష్ ఉన్నా ధ్యాస ఉన్నా ఆ స్థూపాన్ని వెంబడే నిర్మాణం చేపట్టాలని 80 కోట్లది 100 కోట్లకు పెంచింది ఈరోజు అనే ఎస్టిమేషన్ మరి 100 కోట్లది 200 కోట్ల కోసంలో తెలియదు కానీ మరి ఆ యొక్క స్థూపం
నిర్మాణాన్ని ఇప్పటిదాకా మర్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అమరుల త్యాగాలు ఎక్కడ పోయినాయి? అమరులు దేని కోసం వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసేటటువంటి సోయిని కూడా ఈ ముఖ్యమంత్రి గారు తప్పింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో పార్లమెంటులో బిల్లు పెట్టిన సమయంలో కూడా కేసీఆర్ గారు లేరు. ఆనాడు తెలంగాణలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పెడితే బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రేపు అధికారంలోకి వస్తే మేము తెలంగాణ బిల్లు పెడతాము తెలంగాణ ఏర్పాటు చేస్తాము అన్నటువంటి తరుణంలో ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో అరగ యూపీఏ ప్రభుత్వం బిల్లు పెడితే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనే విషయం కూడా ఓసారి గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం అందరం కూడా అభిమానంతో ప్రేమతో పిలుచున్నటువంటి సుష్మా స్వరాజ్ గారు చిన్నమ్మగా పిలువబడినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు బీజేపీ పార్టీలో గట్టిగా చెప్పి నొక్కి చెప్పి పార్టీ యొక్క పూర్తి మద్దతును మరి ఆ రోజు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఓసారి గుర్తు చేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ గమనించాలని వచ్చే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య యొక్క పాలన ప్రజల ఆకాంక్షలు కలను నిజం చేసే పాలన రావాలంటే భారతీయ జనతా పార్టీని పూర్తిగా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా ఈ సందర్భంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పాటై 7 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.